విజయనగరం జిల్లా వంగర మండలం చౌదరివలస గ్రామంలో కలకలం నెలకొంది. ఆ గ్రామం నుంచి మారువాడ గ్రామ హైస్కూల్కు వేగావతి నది దాటి నలుగురు విద్యార్థులు వెళుతుండగా వేగావతి నదిలో ఆకస్మికంగా నీటి ప్రవాహం పెరిగింది. దీన్ని ఆ చిన్నారులు గమనించే లోపల నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అక్కడ నదికి స్నానంకి వచ్చిన మహేష్ అనే వ్యక్తి వీరి పరిస్థితిని గమనించి ఈత కొట్టుకుంటూ ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. మరొక విద్యార్థి శ్రీను గల్లంతయ్యాడు. ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు, అయినా ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి ఊరంతా చేరుకున్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. రాత్రి వరకు గాలించినా ఫలితం లేకుండా పోయింది. విజయనగరం జిల్లా వంగర్ మాది చౌదరి వలస గ్రామం. మా ఊర్లోన హై స్కూల్ లేకపోవడంతో మేము మరవాడ వెళ్ళి ఏరు దాటి చదవాల్సిన అవసరం వచ్చింది. మేము ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఏర్పిల్లి వెళ్తే ఒక అతను సడన్గా ఏరు పెరుగుతవడంతో ఒక అతను మమ్మల్ని కాపాడాడు. కానీ ఒక అబ్బాయిని మాత్రం కాపాడలేకపోయాడు. దానివల్ల అబ్బాయి కొట్టుకొని వెళ్తాడు.